ఇప్పుడు మనం చేప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు శుభ్రంగా ఉప్పు వేసి కడిగి ఇలా పెట్టుకోండి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, ఇవన్నీ మనకి చేప ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చేప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేప ముక్కలను తీసుకొని వాటిల్లో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని ఈ నిమ్మరసం చేప ముక్కలంతటికీ పట్టేటట్టు బాగా తిప్పండి. ఈ నిమ్మరసం ఎందుకు వేస్తామంటే చేప ముక్కలు కొంచెం గట్టిపడతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని నిమ్మరసం వేయాలి. తరువాత ఉప్పు, తగినంత ఉప్పు. ఈ ఉప్పు కూడా బాగా ముక్కలకి పట్టేటట్టు కలపండి. తర్వాత కొంచెం పసుపు, ఇప్పుడు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి. వేసి బాగా ముక్కకి పట్టేటట్టు బాగా కలపండి. ఈ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మొత్తం ముక్కకి పట్టాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవరు నాననివ్వాలి. ఈ ముక్కలు బాగా నానిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నాన్ స్టిక్ పాన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మనం చేపలు అంటుకోకుండా వస్తాయి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క తీసి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి మనం ముందుగా హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకుందాం. నేను ఈ విధంగా వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ పోసుకొని ఆయిల్లో వేయించుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఇంకో సైడ్ తిప్పుకుందాం. అలా తిప్పుకుంటూ ముక్క విరిగిపోకుండా మెల్లగా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ముక్క చిన్న మంట మీద బాగా ఉడుకుతుంది. హై మంట పెట్టేస్తే అది తొందరగా మాడిపోతుంది.
అంత బాగా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా ఇవి వేయించుకోవచ్చు. ఇప్పుడు మనం చేప పులుసు పెట్టుకుంటాం కదా, ఆ పులుసులో ముక్కలు కూడా డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క ముక్క తిప్పుకుంటూ సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా చేప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రసము పప్పు చారులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.